వాగర్థావివ సంవృత్తో త్వాగర్థ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం వందే పార్వతీ పరమేశ్వరం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేశే మమలేశ్వరం పర్లిన్యాం వైద్యనాంచ డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశ్వరం దారుకావనే నాగేశ్వరం వారణాసేతు విశ్వేశ్వరం త్రయంబకం గౌతమితటే హిమాలయపు కేదారం గ్రీష్మేశ్వర శివాలయ ఇది జ్యోతిర్లింగ సాయ ప్రాత పటేనర సప్తజన్మ పాప వినశతి హర హర మహాదేవ శంభో శంకర. శివ మహాపురాణం సాక్షాత్తు ఈశ్వరుడు ద్వారా ఈ శివ మహాపురాణం చెప్పబడింది. కోటి జన్మ పుణ్య ఫలముగానే ఈ శివ మహాపురాణం వినగలము. మనం ఇంతకుముందు శివ మహాపురాణంలో శివుడి ఈ మునులు అడుగుతారు బ్రహ్మదేవుని, స్వామి మాకు పరబ్రహ్మని ఎట్లా పూజించాలి, ఆ మహాదేవుడు ఎట్లా దర్శనమిస్తాడు అనగానే ఈ యొక్క మూడు సాధనం ద్వారానే స్వామి స్వామి యొక్క శివ కథ శివుని యొక్క కథ చెవుల ద్వారా వినాలి, వాక్కు ద్వారా స్మరించాలి, వాక్కు ద్వారా కీర్తించాలి, మనసు ద్వారా మననం చేయాలని చెప్పి ఈ యొక్క ఈ మూడు ద్వారానే ఆ పరమాత్మ లభిస్తాడని ఆ చెప్పగా, అలాగని ఒక భక్తుడు మనం ఇంతకుముందు శివభక్తుల కథలు విన్నాము శివమహాపురాణంలో చాలామంది శివభక్తుల కథలు చెప్పినా, అలాగా పేరే పురాణంలోకి వెళ్ళి కూడా 63 మంది నాయనాల కథల్లో కొంతమంది నాయనాల కథలు చెప్పుకున్నాం మనం శివభక్తుల కథలు చెప్పుకున్నాం పురాణాలు. ఇప్పుడు ఈ ఘోర కలిల ఈ ఘోర కలిల ఈ యొక్క ఘోర కలిల ప్రజెంట్ ఇప్పుడు రియల్ జరిగిన కథ సాక్షాత్తు ఈశ్వరుడు ఈ కలియుగంలో ఒక శివభక్తుడిని దర్శించిందని అంటే శివభక్తుడు దర్శించిందని శివుని యొక్క దర్శనం జరిగిందని నేను ఒక మధ్యప్రదేశ్లో ఉన్న ఒక శివభక్తుని ద్వారా ఈ యొక్క కథ నౌ ప్రజెంట్ ఇప్పుడు జరిగిన కథనే మీకు ఇప్పుడు ఒక శివభక్తుడు శివుని దర్శించినట్టు తెలిసింది. ఆ ఒక మధ్యప్రదేశ్లో ఉన్న ఒక శివభక్తుడు ద్వారా తెలుసుకొని ఈ యొక్క కథ మేము కూడా చెప్తున్నాను నేను. ఈ యొక్క ఘోర కలిల అది కూడా ఈ యొక్క కరోనా వైరస్ ఈ విజృంభిస్తున్న ఈ టైంలో మొదట మనం అంతకుముందు మార్చి 22 ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది కదా ఈ యొక్క కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పుడు ఆ మొదట ఫస్ట్ లాక్డౌన్ మార్చి 22 మనకి ఏదైతే లాక్డౌన్ చేసిందో ఆ టైంలోనే ఈ శివభక్తునికి ఆ యొక్క మహాదేవుని దర్శనం లభించింది అని ఆ మధ్యప్రదేశ్లో ఉన్న ఒక శివభక్తుని ద్వారా ఈ కథ తెలిసింది. ఇప్పుడు ఆ భక్తులు నవ ప్రజెంట్ ఉన్నారు వాళ్ళు ఆ మన వాళ్ళ కథ తెలుసుకొని మీకు ఈ కథ చెప్తున్నాం మీకు మా కథ తెలుసుకున్నాం ప్రజెంట్ ఉన్నారు వాళ్ళు ఆ వాళ్ళ జరిగిన కథనే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఉజ్జయిన్ నగరంలో ఉజ్జయిన్ ఇప్పుడు మహాకాళేశ్వర నగరం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉంది కదా ఆ ఉజ్జయిన్ నగరంలో ఆ ఉజ్జయిన్ నగరానికి దగ్గర ఉన్న ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో చమన్ లాల్ అనే ఒక పేద కుటుంబం ఉన్నది. ఆ పేద కుటుంబం అతను ఈ చమన్ లాల్ అతను ఇతను ఇతనికి భార్య ఒక కొడుకు ఇద్దరు పుత్రికలు అంటే ఇద్దరు అమ్మాయిలు ఇతని మొత్తం 5 వీళ్ళు చాలా పేద కుటుంబం వీళ్ళు శివభక్తుడు ఈయన ఈ యొక్క చమన్ లాల్ మహాశివభక్తుడు ఇతను. ఈయన జీవన విధానం ఏంటంటే ఇటుక బట్టిల కూలి పని డైలీ వారి కూలి పని చేసి జీవనం సాగించాలి ఆ వచ్చే డబ్బుతోటే వీళ్ళు జీవనం సాగించాలి అలాంటిది ఇతను నిరంతరం ఉదయం లేచి ఆ ఇటుక బట్టికి కూలి పనికి వెళ్ళాలంటే ఆ ఇంట్లో ఉన్న శివలింగానికి మహాదేవుని దర్శించుకొని మహాదేవుని పూజ చేసి ఆ శివపార్వతుల పాదాలను నమస్కరి తలని ఆనించి ఆ శివుని నమస్కరించి వెళ్ళేటోడు. ఇతను ఆత్మగౌరవం కలిగిన అతను ఇతను ఎక్కడ కూడా ఈ యొక్క కుటుంబం ఎక్కడ కూడా కష్టం వస్తే చేసాపిన దాఖలాలు ఎక్కడ లేవు. వీళ్ళు ఈ కుటుంబం ఎంత కష్టం వచ్చినా వాళ్ళ ఈశ్వరుడు ఇచ్చింది ఈ కష్టం అనుకుని జీవనం సాగించే కుటుంబం ఇది. ఈ ఆత్మగౌరవం తోటి జీవనం సాగించే కుటుంబం ఇది మహాశివభక్తుడు ఇతను. ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఈ కొడుకు ఆ అక్కడి నుంచి ఆ గ్రామం నుంచి ఈ ఉజ్జయిన్ నగరానికి వెళ్ళి ఒక షూ పాలిష్ కొట్టి ఆ చెప్పులు కుట్టుకొని ఆ షూ పాలిష్ కుట్టి ఆ షూ పాలిష్ చేసి ఆ వచ్చే ధనము ఇతను ఇట్లబట్టిగా ఈ తండ్రి ఇట్లబట్టిలు వచ్చేసి ఆ చమన్నాల్ ఇట్లబట్టి కూలి పని చేసి ఆ సాయంత్రం వరకు వీళ్ళు వచ్చేటోళ్ళు. ఆ వచ్చిన ధనంతో ఆ డబ్బుతో వీళ్ళు తినేటోళ్ళు అంటే వచ్చే సరుకులు తీసుకునేటోడు. అంటే ఇప్పుడు మనం మా తెలుగు రాష్ట్రాల్లో రైస్ తింటాం మనం అన్నం తింటాం మనం
ఏదైతే బియ్యం తీసుకొని బియ్యం సేకరించి ఆ కూరగాయలు సేకరించి మనం ఎట్లయితే అన్నం భుజిస్తామో ఈ తెలుగు రాష్ట్రాల్లో, కానీ అక్కడ మధ్యప్రదేశ్లో నార్త్ సైడ్ మొత్తము ఈ యొక్క రొట్టె చపాతీ రొట్టె తర్వాత సబ్జీ అంటే కూర మనం ఎట్లయితే కూరగాయలతో వంకాయ కూరను ఆలుగడ్డ కూరను అవి వేసుకుంటుంటాం కదా అదే వాళ్ళు సబ్జీ అంటారు. కూర ఏ కూరనైనా కానీ సబ్జీ అంటారు. అలాగే రొట్టె చేసుకుని తింటారు ఎక్కువ, ఒక కటోర రైస్ సబ్జీతో తింటారు వాళ్ళు. అలాంటిది వాళ్ళు వచ్చేటువంటి పిండి సరుకులు తెచ్చుకొని నిరంతరం ఏ రోజు ఆ రోజు తెచ్చుకొని తినేటోళ్ళు. అయితే సాయంత్రం వాళ్ళు పని అయిపోవడం రాగానే వచ్చి సరుకులు తెచ్చుకునేటోళ్ళు. వాళ్ళకు ఒకటే ధీమా ఆ యొక్క చమన్లాలకి, ఏమి ధీమా అంటే స్వామి నాకు ఎప్పుడు ఉపాసన పడబెట్టారు నా కుటుంబాన్ని, నాకు ఏదో ఒక పని ఇచ్చి నాకు ఏ రోజు కూడా పరమాత్మ అయిన మహాదేవుడు నాకు ఏ రోజు నాకు నా కుటుంబాన్ని నన్ను ఏ రోజు కూడా నాకు ఉపాసన పెట్టలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు ఏ రోజు కూడా అశాంతి కలగలేదు, ఈ అప్పులో వచ్చి నా ఇంటి మీద పడలేదు, ఎవరు నన్ను బాధించలేకుండా చేసిండు ఆ స్వామి, నాకు ఈ జన్మ సాలు అనుకుని ఆయన ఈ యొక్క జీవనం సాగిస్తున్నట్టు ఈ చమన్లాల్. ఇలా కాలం గడుస్తుంది, ఇలా కాలం గడుస్తుంటే ఈ యొక్క కరోనా వైరస్ ఈ యొక్క విజృంభించి ఈ యొక్క మన భారతదేశంలో విజృంభించినప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ మార్చి 22వ తారీఖు లాక్డౌన్ చేసింది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా లాక్డౌన్ ఎప్పుడైతే విధించగానే మార్చి 22వ తారీఖు మొదటి విడతగా మొదటి లాక్డౌన్ విధించగానే ఈ యొక్క కూలి పని చేసిన వాళ్ళు ఎక్కడక్కడ బంద్ అయిపోయినాయి, ఎక్కడక్కడ బంద్ ఇప్పుడు నేను కూడా ఎక్కడైనా లాక్డౌన్ అందరూ మనం అందరం ఎట్లయితే ఇంట్లోనే ఉండిపోయినామో లాక్డౌన్ అవగానే ప్రతి ఒక్కరు మన ఎవరింట్లో వాళ్ళు ఎట్లా లాక్డౌన్ అయిపోయినో ఈ యొక్క చమన్లాల్ కుటుంబం కూడా అలాగనే లాక్డౌన్ అయిపోయింది, ఆ ఇంట్లో పడి ఉన్నది. కాకపోతే వీళ్ళు 5 రోజుల సరుకులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు, 5 రోజులు వాళ్ళు కూలి పని చేస్తారు కదా కాబట్టి ఆ ఉన్న డబ్బులలో 5 రోజుల సరుకులు తెచ్చుకొని పెట్టుకున్నారు వీళ్ళు ఈ యొక్క చమన్లాల్. ఏదైతే తెచ్చుకున్న తర్వాత ఈ 5 రోజులు వీళ్ళు ఏమనుకున్నారంటే మనం ఎట్లా అనుకున్నారో వాళ్ళు కూడా అలాగనే అనుకున్నారు. ఈ చమన్లాల్ కుటుంబము 5 రోజులు వాళ్ళు ఉంటారేమో లేకపోతే వారం ఉంటుందేమో తర్వాత లాక్డౌన్ తీసేస్తారేమో అనుకున్నారు. ఆ 5 రోజులు పోయింది, వారం రోజులు వచ్చింది, వారం రోజులు వెళ్ళిపోయింది, 10 రోజులు వెళ్ళిపోయింది, 15 రోజులైంది, 15 రోజులు కాస్త నెల రోజులైంది లాక్డౌన్. ఈ లాక్డౌన్ కాలంలో చమన్లాల్ కుటుంబం ఎంత అవస్థపడ్డదో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. చమన్లాల్ అప్పటికే 5 రోజుల్లో సరుకులు అయిపోయినాయి. అయిపోగా ఆ చమన్లాల్ అప్పటికే 5 రోజులు దాటిపోయి 3వ రోజు లాక్డౌన్ పెరుగుతుంది. 3వ రోజు వచ్చింది, ఆ 5 రోజులు సరుకులు అయిపోయినాయి వీళ్ళ దగ్గర. ఆ 3 రోజులు కూడా ఉపవాసం ఉంది ఆ కుటుంబము. ఎక్కడ చేయి సాగి జీవనం సాగించే ఆ కుటుంబం కాదు ఇది, ఆత్మగౌరవంతో జీవనం సాగించే కుటుంబం అది. మహాశివభక్తులు ఇతను నిరంతరం ఆ యొక్క శివ ఆత్మ శివుని స్మరించుకునే జీవనం సాగించేటువంటి ఈ చమన్లాల్. అయితే ఈ యొక్క చమన్లాల్ ఆ 3 రోజుల నుంచి ఉపవాసం, నీరు ఆ కుటుంబం మొత్తం 5 గురు కూడా నీరు తాగి బతుకున్నారు వాళ్ళు. అప్పటికే 3 రోజుల తర్వాత ఆ ఒక గ్రామంలో ఆ వీధిలో ఈ యొక్క ఈ సరుకులు అందరూ తెచ్చి దానం అంటే ఈ సరుకులు వాళ్ళు వీళ్ళు తెచ్చి ఇస్తున్నారు, దానం చేస్తున్నారు అందరూ. ఈ యొక్క సరుకులు తెచ్చి ఇస్తుంటే పంచుతా అంటే ఇతను కూడా వెళ్ళి తీసుకుందామని చెప్పి ఈయన ఈ చమన్లాల్ కొడుకు ఆ వీధిలోకి వెళ్ళి ఆ లైన్ నిలవడు, లైన్ వచ్చి కుప్పలు తెప్పలుగా పడిపోయారు. జనం లాక్డౌన్ కాబట్టి జనం కుప్పలు తెప్పలుగా పడిపోయారు. ఆ పడిపోయేసరికి ఆ వచ్చే సరుకు కూడా ఒక్కరోజుకు మాత్రమే ఆ కవర్లో ఆ ఒక కవర్ సంచిలో ఆ ఒక్కరోజు టమాటాలు కూరగాయలు వంకాయలు తర్వాత కొద్దిగా రైసు పిండి ఆ ఒక్కరోజుకు సంబంధించిన ఒక కవర్లో పెట్టి ఆ పంచుతారు వాళ్ళంతా, దానం చేస్తారు వాళ్ళంతా. అయితే వాళ్ళంతా ఇస్తుంటే ఈ లైన్ వచ్చి కుప్పలు తప్పలకి జనం పడిపోయారు. ఆ ఒక వీళ్ళు పంచుతున్నారని చెప్పి ఈ యొక్క మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఆ యొక్క కెమెరాలు వేసుకొని 16 కెమెరాలు వేసుకొని మొత్తం గుమి గుడిపోయి ఈ కెమెరాతో తీయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఈ కెమెరాతో తీసుకునేసరికి ఈ యొక్క ఆత్మగౌరవం కలిగిన ఈ శివభక్తును ఇక ఇచ్చేది కూడా వాళ్ళు తక్కువనే, దాని గురించి ఇంత జనంలో మనం ఏముంటామని చెప్పి ఈ యొక్క శివభక్తులు రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో అదే నీళ్ళు తాగి ఆ రోజు కూడా నీళ్ళు తాగి 4వ రోజు కూడా నీళ్ళు తాగి ఇంట్లోనే ఉన్నారు. నెక్స్ట్ డే పోయి మనం తీసుకున్న నెక్స్ట్ డే కూడా అవి అనౌన్స్ చేశారు, మేము రేపు కూడా మీకు కొంత సరుకులు ఇస్తామని అనౌన్స్ చేశారు. అనేసరికి సరే అని చెప్పి నెక్స్ట్ డే మనం తీసుకుందామని చెప్పి వీళ్ళు వెయిట్ చేస్తుండగా వీళ్ళు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో వీళ్ళకన్నా ముందే తెల్లారంగానే ఈ యొక్క 16 కెమెరాలతోటి ఈ యొక్క ప్రింట్ మీడియా మొత్తం ఆ కెమెరాతో తిప్పడం మొదలు ఈ యొక్క సహాయం చేసే వీళ్ళు రాకముందే ఈ కెమెరాలు మొత్తం ఆ గ్రామం మొత్తం చుట్టేసింది, కెమెరాలు మొత్తం తీయడం. వీళ్ళు ఇక్కడ పలానా వీళ్ళకు ఈ ఇంతమంది ఉన్నారు, వీళ్ళంతా కూలి పనిచేసి జీవనం సాగించడం వాళ్ళు వీళ్ళకి ఇంతమంది ఇస్తారని ఈ కెమెరా మీడియా ఉంటుంది కదా మీడియా ప్రింట్ మీడియా వీళ్ళకి ఇంత ఇస్తారు వీళ్ళకి ఇంత ఇస్తారని గవర్నమెంట్ చూపిస్తుంది, వీళ్ళు ప్రైవేట్ నుంచి ఈ యొక్క సాయం చేసిన వాళ్ళు ఇంత ఇస్తారని చెప్పుకుంటా వాళ్ళు ఉదర కొడతారు మొత్తం ఆ ఒక గ్రామం మొత్తం ఉదర కొడతారు. అప్పటికే 16 కెమెరాలు 15 కెమెరాలు వచ్చేసి మొత్తం తిరుగుతాయి.
వీళ్ళు అప్పటికే జనం వచ్చి నిండిపోయారు, ఇంకా ఆ యొక్క సహాయం చేసే వాళ్ళు ఇంకా రాలేదు, ఆ యొక్క వాళ్ళు కూడా రాలేదు. రాకముందే వీళ్ళంతా ఉదర కొడతారు. అప్పటికే వాళ్ళు అక్కడికి ఈ దా ఈ యొక్క సహాయం చేసే వాళ్ళంతా వచ్చారు. వచ్చి అదే సేమ్ కవర్, సేమ్ అలాగనే కవర్లా ఈ కొంత కూరగాయలు, కొన్ని టమాటాలు, కొన్ని పప్పు దినుసులు అన్ని వాళ్ళు ఇస్తున్నసరికి ఇంకా ఎక్కువ కెమెరాలు వచ్చి మొత్తం తిప్పుడు మొదలు పెట్టేసరికి జనం ఎక్కువైపోయారు. జనం ఎక్కువయ్యేసరికి వీళ్ళకు ఈ వీళ్ళకు దొరకలేదు. దొరకపోయేసరికి ఈ యొక్క కెమెరాల ముందు ఈ వీటి గురించి రావడం ఎందుకు అనుకుని మళ్ళీ ఈ తండ్రి కొడుకులు రిటర్న్ అయిపోయారు. రిటర్న్ అయిపోగానే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వీళ్ళ పరిస్థితి తెలుసుకొని ఆ అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళకి ఎంత టెక్కురా, వీళ్ళకి ఎంత అది, వీళ్ళకు వచ్చి అక్కడ లైన్లో నిలబడి తీసుకోవడానికి కెమెరా ముందు ఉండడం ఉండి తీసుకోవడానికి వీళ్ళకి అంత అదా అని చెప్పి గవర్నమెంట్లో గవర్నమెంట్ నుంచి వచ్చే సరుకులు కూడా రాని కూడా నెంబర్ని తీసేస్తారు. వీళ్ళ పేర్లు రాకుండా కూడా కట్ చేసేసారు. కట్ చేసి వీళ్ళకు గవర్నమెంట్ వచ్చే సరుకులు కూడా రానికుండా వీళ్ళు చేయగా నెక్స్ట్ డే నుంచి గవర్నమెంట్లో కూడా పేరు లేకుండా గవర్నమెంట్లో వచ్చే సరుకులు వచ్చేదల్లా కూడా పేర్లు కూడా ఈ యొక్క చమన్నాలు కుటుంబానికి చేస్తారు. వీళ్ళంతా చేశారు. చేయగానే వీళ్ళకి ఎక్కువైపోయింది కాబట్టి వీళ్ళకి లేకుండా చేద్దామని చెప్పి వాళ్ళు చమన్నాలు పేరు లేకుండా చేయగానే నెక్స్ట్ డే కూడా ఉపవాసం ఉంటారు వీళ్ళు. అప్పటికే 10వ రోజు వస్తుంది. ఆ 10వ రోజు లాక్డౌన్ నడుస్తుంది. అప్పటికి కూడా వీళ్ళకు ఆ రోజు రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నైటు ఈ యొక్క చమన్లా చిన్న బిడ్డ చిన్న కూతురు ఆ రోజు నైటు ఆకలికి నొప్పికి తట్టుకోలేక ఆకలి కేక పెడతారు, ఏడుస్తుంది. ఏడుస్తుంటే ఆ తల్లిదండ్రులు చమన్లాల్ భార్య పోయి ఆ యొక్క బిడ్డని ఓదార్స్తారు. ఈ యొక్క బాధ చూసి ఆకలి బాధ చూసి ఈ యొక్క తల్లిదండ్రులు ఏడుస్తారు. ఏడ్చిన తర్వాత ఈ యొక్క ఏడ్చిన తర్వాత ఈ భార్య అంటారు చమన్లాల్ భార్య, స్వామి ఈ ఏం స్వామి మీకు ఈ యొక్క ఆత్మగౌరవం ఏంటి, ఇదంతా పిల్లలు ఆకలితో చచ్చిపోతారంటే ఈ ఆత్మగౌరవం ఏంటి, ఇదంతా ఎందుకు పిల్లలు చంపేస్తారని లైన్లో నిలబడి ఆ కెమెరా తీస్తేంది తీయకపోతేంది, ఒక దగ్గర చేయి చాపి తీసుకోవడానికి మనకు మన దగ్గర లేనేలేదు, లేనప్పుడు ఎందుకు ఆత్మగౌరవాన్ని భార్య అనగా అప్పుడు దుఃఖించిన ఈ చమన్లాల్ ఆ ఒక ఇంట్లో రేపు పిల్లలు తీసుకుందామే ఏం బాధపడకుండా అని చెప్పి బిడ్డకు మంచిని ఇచ్చి ఆ యొక్క పడుకుంటూ ఆ పరమాత్మ పరమేశ్వర మహాదేవ నేను ఇన్నాళ్ళు నేను ఆత్మగౌరవంతో బతికిన నువ్వు రోజు నాకు అన్నాన్ని కల్పించావు, నాకు ఏ రోజు నా కుటుంబానికి ఆకలితో ఉంచలేదు, ఈ లాక్డౌన్ అయిన కాంచి మేము ఆకలితో ఉన్నాం స్వామి, ఏ రోజు నాకు నువ్వు నాకు ఆకలితో ఉంచలేదు స్వామి పరమేశ్వర, నాకు ఏ రోజు ఏదో పని కల్పించి నాకు ఒక వృత్తి కల్పించి నాకు ఫుడ్ ఇచ్చినావు కాబట్టి స్వామి నాకు ఏ పని దగ్గర నాకు ఈ రెండు చేతులు చాపేటట్టు చేయి స్వామి, నేను చాప దగ్గర ఇట్లా నీ దగ్గరే చాపుతా స్వామి మహాదేవ నీ దగ్గరే చాపుతా కానీ ఆ ఒకవేళ వేరే దగ్గర నేను చేయి చాపితే ఆ రోజు నాకు ఈ యొక్క దేహంలో శివం వద్దు స్వామి అని ఈ యొక్క చమన్లాల్ అని ఆ రోజు పడుకుంటాడు. పడుకున్నసరికి తెల్లారు కాగానే ఈ భార్య చెప్తుందిగా తెల్లారిపోయి నువ్వు ఫస్ట్ లైన్లో ఉండి ఆ సరుకులు తీసుకో, పిల్లలు 5 రోజులు ఉపాసం ఉన్నారు, ఆకలి కేకలు ఆకలి కడుపు నొప్పితో బాధపడుతున్నారు చచ్చిపోతున్నారు మన పిల్లలని, ఈ యొక్క భార్య అనగా సరే రేపు ఉదయం నిలబడలేని ఈ చమన్లాల్ ఆత్మగౌరవంతో శివుడికి ఆ బాధ మనసు ద్వారా శివుని చెప్పుకుంటాడు. తెల్లారు లేస్తాడు. తెల్లారు లేవగానే ఒక డోర్ వాళ్ళ డోర్ వాళ్ళు కొడతారు, టక్ 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 అని కొడతారు. కొట్టగానే ఆ డోర్ తీస్తారు. డోర్ తీయగానే ఆ ఎదురుగా ఒక సాధు వచ్చి నిలబడతారు. ఒక సాధు వచ్చి నిలబడగానే ఆయన రుద్దుట విభూతి మెడల రుద్రాక్షలతో సాధు నిలబడతారు. ఒక పెద్ద గూన్ సంచిలో మొత్తం సరుకులు వేసుకొని వచ్చి అతనికి ఇస్తాడు. ఏమండి ఈ యొక్క ఈ సరుకులు ఈ యొక్క సంచి ఇక్కడ పెట్టుకోండి, నేను పక్క ఊరికి వెళ్ళేది ఉంది, ఎవరు పెట్టుకుంటారు మీరు పెట్టుకోండి అండి, నేను పక్క ఊరికి వెళ్ళి వస్తాను అని చెప్తాను. చెప్పేసరికి స్వామి మీరు ఎప్పుడు వస్తారు స్వామి, మీరు వచ్చేసరికి చూసుకుని ఉండాలంటే నేను ఒక గంటలో వచ్చేస్తాను, ఒకవేళ నేను గంటలో రాకపోతే ఆ సరుకును వాడుకొని ఖరాబ్ అయిపోతే, ఒకవేళ నేను రాకపోతే గంట తర్వాత నేను రాకపోతే పక్క ఊరిపై రాకపోతే నేను ఏదో పని మీద వేరే ఊరికి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, అది వ్యసం కాకుండా మీరు వాడుకోండి, నేను చెప్తున్నది వాడుకోండి అని చెప్పి ఈ యొక్క సాధు వెళ్ళిపోతుంది. ఈ సాధు వెళ్ళిపోయిన తర్వాత గంట వరకు చూస్తారు ఈ యొక్క దంపతులు. గంట వరకు చూసిన చమన్లాల కుటుంబం గంట వరకు చూస్తారు. గంట అయిపోతుంది, 2 గంటలు అయిపోతుంది, 3 గంటలు అయిపోతుంది, 5 గంటలు కూడా అయిపోతుంది, సాయంత్రం కూడా అయిపోతుంది. సాయంత్రం వరకు కూడా ఈ యొక్క సాధు రాడు. రాకపోయేసరికి తెల్లవారు వరకు చూస్తారు ఈ యొక్క చమన్లాల దంపతులు. చూసిన తర్వాత అరే ఈయన చెప్పిపోయాడు కదా గంట తర్వాత వాడుకోమన్నారు కదా సరే చూద్దాంలే అని చెప్పి ఆ మూట విప్తాడు. పెద్ద సంచి తెస్తాడు. ఆ మూట అయిపోతేనే ఒక పిండి సంచి ఉంటుంది. అక్కడంతా నాటి సరే రొట్టెలు తింటారు కాబట్టి పిండి ఉంటుంది, తర్వాత పప్పు కూరగాయలు అన్నీ ఉంటాయి. 10 రోజులు ఒక సరుకు వీళ్ళు తినేంత 10 రోజులు సరుకు అంత ఉంటుంది అలా. ఆ యొక్క పిండి పక్కనే 30,000 క్యాష్ దానిలో ఉంటుంది, పక్కనే ఉంటుంది. అప్పుడు ఈయన ఒక్కడం ఈయన ఆశ్చర్యానికి గురైన ఈ యొక్క చమన్లాల్ అసలు ఒక్కసారి కన్ను మూసుకొని ఆ వచ్చిన ఎవరు అని ఆలోచించానే
ఒక త్రిపుణం అంటే భస్మం ధరించి మెడల రుద్రాక్షలు ఏకాముఖి రుద్రాక్షతోటి రుద్రాక్షతోటి కనబడతాడు ఈశ్వరుడు. కనబడేసరికి పరమేశ్వర నువ్వే నా స్వామి వచ్చింది నా ఇంటికి అని చెప్పి మహాదేవ అని చెప్పి ఆ ఒక ఆ సర్కులు పట్టుకుని ఏడుస్తాడు. ఇది ఈ లాక్డౌన్ టైంలో, ఈ లాక్డౌన్ టైంలో అంటే కలియుగంలో ఈ ప్రజెంట్ ఇప్పుడున్న ఆ శివభక్తులు ప్రజెంట్ నా ప్రజెంట్ నేను మధ్యప్రదేశ్ ఒక శివభక్తుల ద్వారా ఈ కథ తెలుసుకొని మీకు ఈ శివభక్తుల కథ మేము కూడా తీసుకొచ్చిన ఓం నమ శివాయ్. ఆ భక్తుల కథ వినడం వల్ల ఎన్నో జన్మ పుణ్యఫలం ఉంటేనే పరమాత్మ ఈశ్వరుడి మీద భక్తి ఉంటే ఆ ఈశ్వరుడు ఏ కలియుగం కాదు ఏ యుగంలోనైనా వస్తాడని ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఇలాంటి కథ ఇంకా చాలా ఉన్నాయి. ఈ యొక్క చాలా ఈ కలియుగంలో ఈ లాక్డౌన్లో చాలా సార్లు ఈ యొక్క శివభక్తులకి స్వామి దర్శించిందని తెలుసుకుని ఇంకా నాలుగైదు కథలు ఉన్నాయి. ఆ కథలు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్దాం. అది ఒక ఆర్మీ జవాన్, ఒక జవాన్ కూడా శివభక్తులు శివ దర్శనం అయిందని తెలుసుకుని ఒక కథ వల్ల ఆ కథ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఆయన అనుగ్రహం ఉంటే, ఆయన కీర్తిస్తే, ఆయన్ని భక్తి ద్వారా శివుని కీర్తిస్తే ఆయన అనుగ్రహం ఉంటే శివ దర్శనం అవుతుంది. అనంతమైన అవినాశ కరుణామూర్తి ఈశ్వరుడు దయాలని మానవులు పట్టే భక్తులకు దర్శనమిస్తుంది ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఓం నమ శివాయ.